త్రిపై బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం క్రీస్తు మన హృదయాలలో ప్రతిరోజూ జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం

ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రార్థనతోటి నేను వాక్యాన్ని విందాం కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవైన ప్రార్థన మహాపరిషుదును మీకు వెళ్ళి కలిగిన మా ప్రియ పర్లో తండ్రి ఎస్ఐయా మీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రంలో ఇదిగో ప్రభా గడిచిన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీరు మమ్మలను జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మరి యొక్క నూతనమైనటువంటి సంవత్సరాన్ని అనుగ్రహించారు అది కేవలం ప్రభా మా యొక్క భక్తి మా యొక్క శక్తి మా యొక్క విధేయత ఎంత మాత్రం కాదు నాయన నీ యొక్క అపారమైనటువంటి జాలి ప్రేమ కృపా కరుణ మాకన్నా ఎంతోమంది ప్రభా మంచివారు వివేకులు ధనవంతులు ఈ లోకంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని చూడలేనటువంటి వారు ఉన్నారు మాకైతే మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి మీకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లిస్తూ ఇది ప్రభావ అల్పుడను అయోగ్యుడిని ఎన్నికలే నన్ను మీ సిలువి చాటును మరుగుపరిచి మీ ప్రియ విశ్వాసులకు ప్రభా ఈ నూతన సంవత్సరపు సందేశాన్ని మీరు అనుగ్రహించమని వేస్తున్నామో నా మిక్కిలు వినముగా బ్రతిమలు పెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఫ్రీలరా అపోసిడ్ అయినటువంటి పౌలు కోరిన తిరిగి రాసినటువంటి రెండవ లేఖ ఐదవ అధ్యాయం పదిహేడవ చంలో కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ఈ మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పాతవి గతించాను అనగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గతించిపోయింది ఎలా గతించింది అని అంటే మన మధ్యలో మనం మనకన్నా మంచివారు మనకంటే యోగ్యులు ధనవంతులు అన్ని విషయాల్లో గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఈ సంవత్సరం ఆఖరి యొక్క రోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుని చూడలేనటువంటి వారు లేదా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంని చూడలేనటువంటి వారు ఎంతోమంది మట్టిలో మట్టిగా మారిపోయారు దేవుడు మనకైతే గొప్ప ఆధిక్యత అనుగ్రహించాడు మరికొందరు అయితే ఆరోగ్యం ఆనందం సంతోషం ఇవన్నీ కూడా లేకుండా కొట్టుమట్టాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకొంతమంది అయితే కన్నీటి కష్టాల్లో సుడిగుండాల్లో వారి యొక్క జీవితాల్లో మరి తిరుగుతున్నారు కన్నీటిలో మనమైతే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన గృహాల్లో కూర్చుని దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకి ఏ కృప చూపించాడు అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం ప్రైజ్ అలాడ్ హలలీయ ప్రియులరా కనుక పాత విషయాలు గురించి మనం చెప్పుకున్నప్పుడు అపోస్టుడెంట్ పౌల్ గారు కొరింతి సంఘానికి రాస్తూ రెండవ లేఖలో కాగా ఎవడైనాను క్రీస్తు నందు నూతన సృష్టి పాతవి గతించని ఇదిగో క్రొత్తవాయనం అంటే శరీర సంబంధమైనటువంటి వారిని సువార్త ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధులుగా మార్చి సువార్త విశ్వాసంలో పెంచినా వారు మరలా శరీర సంబంధులుగా మొదటి వలె కలహాలతోటి అసూయతోటి ఉండటం బట్టి క్రొత్త జీవితంలోకి మళ్ళవలననేటువంటి ఉద్దేశంతో క్రీస్తునందున్నవాడు ఉన్నవాడు పాత సృష్టి కాదు నూతన సృష్టిని ప్రత్యేకంగా వ్రాయటం అనేటువంటిది గమనార్హం పాతవి గతించను పాతవి ఎందుకు గతించనని క్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలను బట్టియే కదా పాతవి గతించటంటే తేలిగ్గా అర్థం చేసుకోవటానికి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం భార్యాభర్తల్లో కలహాలు స్నేహితులతో కలహాలు ఇలాంటి కలహాలు ఏమన్నా వచ్చినప్పుడు మధ్యవర్తిగా ఎవరైనా ఆ యొక్క తగు తీరుస్తున్నప్పుడు అతను చెప్తూ ఉంటాడు ఈ పాత వాటి అన్నిటిని కూడా మరిచిపో గతం గత వాటిని మనసును పెట్టుకో ఇక నుంచి ఇలా ఉండండి అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా రాజీ చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో పాతవి గతించట అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది కొరింతి పత్రికలో కన్నా ఎఫ్ఎస్సి పత్రికలో బాగా ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు చిన్న మనం చూసినట్లయితే అన్యజనులు నడుచుకున్నట్లు మీరమీదట నడుచుకుని వలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నానని చెప్తున్నాడు అంటే గతించవలసింది ఏమిటి అని అంటే అన్యజనుల నడక ఉపస్థుల్లోనూ స్వార్థకుల్లోనూ అన్యజనుల నడక పౌలు గారికి ఎక్కువగా తెలుసు ఎందుకంటే అన్యజనులు రక్షణ కొరకే పౌలు గారిని దేవుడే ప్రత్యేకించాడని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అప్పోసల కార్యం పదమూడు నలభై ఆరులో మనం చూసినట్లయితే అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యంగా ఇట్లనర్రీ దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకునిచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఎలా అనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిరి కాబట్టి అన్యజనులకు వెలుగుగా ఉండటానికి వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు ఆజ్ఞాపించారని చెప్పి తెలియజేస్తున్నారు కనుక ప్రియులారా అపోసుడైన పావులు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై రెండు వరకు ఈ విధంగా మనం ఉన్నది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాసతకు జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుండ్రి అయితే మీరు యేసును గురించి విని ఆయన ఎందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే కనుక నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ వచనాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అంధమైన మనస్సు అంటే ఆత్మీయమైనటువంటి గుడ్డితనం నిజమైన దేవుణ్ణి ఎరగకపోవటం సృష్టి ఆది నుండి దేవుని కూర్చున్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ నిజదేవుణ్ణి లోకము గుర్తించకపోవటం అనేటువంటిది ఎంతో ఆశ్చర్యకరం పాత నిబంధన కాలంలో ఒకవేళ వారు నిజదేవుని గుర్తించలేకపోతే వారికి ఆ జ్ఞానం లేదని అనుకోనవచ్చు మరి యొక్క యేసుప్రభు వారు వచ్చిన తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పుగా ఆయన మనందరి కొరకే శిలి ఉమ్రాని మీద మరణించి మూడవ దినాన్న పునరుద్ధనుడై తిరిగి లేచి ఆరోహిణై మరలా తిరిగి రానయన్నటువంటి విషయాన్ని చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి ఈ నవీన క్రైస్తవులకు ఎందుకు అర్థం కావటం లేదు ఎందుకు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్ని నదులు కలిసి సముద్రంలోకి వెళ్ళినట్లుగా ఏ రూపంలో పూజించిన వైకుంఠానికి వెళ్ళిపోతామనేటువంటి ఒక ఆలోచనతో ఎందుకు ఉన్నారు ఎలాగైనా సరే ఏ రూపంలో అయినా భగవంతుడు పూజ చేస్తే చాలు మనం వెళతామని చెప్పి ఆలోచన చేస్తున్నారు అందుకే నూట పదిహేను కీర్తన రెండు నుండి ఏడు వచ్చిన ఏడు చరణాలు మనం చూస్తే సంకీర్తన నూట పదిహేను రెండు నుండి ఏడు చరణాలు కనుక మనం చూసినట్లయితే వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి అందరు నమ్మక వారందర్ను వారందరు వాటి వంటి వారై ఉన్నారు కనుక అలాంటి వారైనటువంటి వారి యొక్క విగ్రహాలని మనము పూజిస్తూ విగ్రహారాధనకి గురి అవుతున్నామని అంటే మనం ఏ రీతిగా పరలోకానికి చేరతాం పరలోకం చేరాలంటే తప్పగా రక్షణ పొంది ఉండాలి రక్షణ పొందాలంటే మనం అనుకున్నట్లుగా ధర్మకార్యాలు కాదు మనం చేయవలసింది పాపక్షమాపణ క్షమాపణ పొందాలంటే పరిశుద్ధ దేవుని రక్తం ద్వారానే పాపక్షమాపణ అనేటువంటిది రక్తప్రోక్షణం అవశ్యం ఎందుకంటే రక్త ప్రోక్షణం పాప వినాశం పాపాన్ని హరించేది రక్తం ప్రోక్షించబట్టింది గ్రంథ కథ తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూస్తున్నాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియూ రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును కనుక రక్త ప్రోక్షణం అనేటువంటిది అవశ్యం మన పాప పరిహారం కొరకే రక్త ప్రోక్షణ ఎంతైనా కూడా అవసరమైన సత్యాన్ని మనం గమనించాలి కనుక ప్రియులారా ఈరోజు ఆ విధమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటిది శిలువు రాను మీద మనకొరకు ఆయన చివరి రక్తపు బొట్టు అంతటిని కూడా కార్చి ఆయన వెలపెట్టి కొనినటువంటి నీవు నేను కూడా ఈ యొక్క విగ్రహారథం జోలికి పోకుండా ఉండాలి ఎందుకంటే ఒక్కసారి నమ్మిన తర్వాత మరలా బ్యాక్ స్లైడింగ్ అనేటువంటిది ఉండటానికి వీలేదు వాక్యం ఉంటున్నటువంటి మీలో ఆత్మీయమైనటువంటి గుడితనం గతింపు చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం పాతవి గతించాలి ఈ పాతవి గతించడం అంటే ఈ యొక్క స్వభావాలని ఆత్మీయ అంధత్వాన్ని మనం విడిచిపెట్టాలి ఈ అన్ని జల్లులను నడక ముఖ్యమైనది మరి ఒకటి ఏమిటంటే అన్ని జల్లులను నడక ఆ ముఖ్యమైనది విగ్రహారాధన ఆ విగ్రహారాధన జోలికి మనం అన్న అన్నడు కూడా పోకూడదు వాస్తవానికి ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు విగ్రహారాధనలో పడినట్లుగా మనం చూస్తాం నిర్గమకాండ ఇరవై నాలుగో విజయం పద్దెనిమిదో విషయంలో మనం చూస్తాం అంటే సీనాయి కొండ మీద మోసే నలభై దివారాత్రులు ఉన్న తర్వాత మా ముందు నడవటానికి ఒక దేవతను చేయమని చెప్పి అహరంతో చెప్పారు వీరందరూ కూడా అప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటిని కూడా తీసుకుని పోత పోసినటువంటి ఒక దూడను పెట్టి ఆ దూడను విగ్రహంగా చేసి ఆ విగ్రహం విగ్రహం ముందు వారు గంతులు వేస్తూ తాగి ఊరేగింపుతోటి చేస్తున్నటువంటి ఆ క్రియలను చూసినప్పుడు వారి యొక్క విగ్రహారాధన మరలా తిరిగి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని విస్మరించి మరలా విగ్రహాన్ని చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము ఆ దూడదేవుడే వారికి దేవుడైనట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియులరా ఒకసారి మనం ఆలోచించేద్దాం ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు మనుషుల చేత్తో చేసినటువంటి ఏసయ బొమ్మను మరియమ్మ బొమ్మను పెట్టుకుని పూజిస్తూ సాష్టాంగపడుతూ మరి రకరకాలైనటువంటి గుడులకు వెళుతూ వారికి కొండలకు వెళుతూ అన్యులు ఏ రీతిగా ఆచారాలు పాటిస్తున్నారో ఆ విధమైనటువంటి ఆచారాలతోటి గుండ్లు కొట్టించుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ విగ్రహారాధన చేస్తున్నారనేటువంటి సత్యాన్ని తల ముక్కుబొళ్లిస్తూ మనము చూడటం జరుగుతుంది ఇస్రాయేలీల విగ్రహాలను బట్టి వాక్యం ద్వారా ఎంత కఠినంగా దేవుడు చెబుతున్నాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోజిడ్ ఏం మిలికి రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనాలు మనం చూస్తే మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఇస్రాయేలీలకు దేవుని తెలుసు అయినప్పటికీ వారు ఆయనను మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములందు వ్యర్థులేరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని చూ బుద్ధిహీనులేరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ లేదరా ఆయన సృజించినటువంటి సృష్టిని పూజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సృష్టాన్ని పూజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం విగ్రహారాధన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ విధమైనటువంటి విగ్రహారాధనను మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో విడిచిపెట్టాలి పాత విగతించిన అంటే పాత మన ఆచారాలు మన సంస్కారం ఇవన్నిటిని కూడా మనం తీసివేయాలి నూట పదిహేనవ కీర్తన నాలుగు నుండి ఏడు చరణాలు మనం చూసినట్లయితే నూట పదిహేనవ సంకీర్తన నాలుగు నుండి ఏడు చరణాలు చూస్తే మనం చదువుకున్నాం ఇందాక వారి విగ్రహాలు వెండి బంగారంలో అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకుతో మాట్లాడవు ఇవి మనకు తెలుసు అయినప్పటికీ కూడా మనం వాటిని ఆన్సరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియులకి ఒకసారి మనం ఆలోచించేద్దాం మన యొక్క ఇట్టి విగ్రహారాధన అనేటువంటిది మనల్ని అగ్నిగుండంలో పడవేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలి వాక్యం ఖచ్చితంగా చెప్తుంది కనుక వాక్యం వింటున్నటువంటి నీవు ఏ విధమైన విగ్రహారాధనలో ఉన్నావో ఈ పాత సంవత్సరం గతించిపోయింది కనుక పాతవి గతించను గతించిన వాటిని విడిచిపెట్టాలని తీర్మానం చేసుకో తరువాత వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే హృదయ కాఠిన్యము అంటే నీవు నేను రక్షింపబడి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మొదట హృదయం మారాలి ఆ హృదయం మారితేనే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం ఈ హృదయంలో ఉండేటువంటి మేలేమిటో మనకి తెలుసు ఈ హృదయం ఎలా ఉంటుందో కూడా మనకి తెలుసు ఇనిమియా పదిహేడు తొమ్మిదిలో మనం చూస్తాం ఏమని హృదయం ఏ విధంగా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది దాన్ని గ్రహింపగలవాడేవాడు నిజమే ఇది చాలా ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది మోసకరమైనటువంటిది హృదయం కాబట్టి మన హృదయం ఎలాంటిదో మనకు తెలుసు కనుక మనం మన హృదయాన్ని మార్చుకోవద్దు దేవుని విషయంలో హృదయ కాఠిన్యం చేసుకున్నటువంటి ఇద్దరు అన్యరాజుల యొక్క విషయం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఒకరేమో మొదటి రాజు ఫరో రెండవ రాజేమో నెబిక నిజరు వీరిరువురు దేవుని యొక్క శక్తిని గ్రహించి తదుపరి వారి హృదయ హృదయ కాఠిన్యం ద్వారా వారు దేవుణ్ణి తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకనంటే హృదయ కాఠిన్యం అనేటువంటిది ఎలా వారికి వచ్చింది అని అంటే ఈ యొక్క సిమెంట్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా నీరు పోస్తూ ఉంటే వాక్యం వింటూ ఉంటే వాక్యం ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తూ ఉంటే ఫరో చక్రవర్తి ఏం అంటే పది వ్యాధుల నుండి వారిని రక్షించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి గుర్తించి ఇదిగో మీ దేవుడే నిజమైన దేవుడని చెప్పినటువంటి ఫరో ఏం చేశాడంటే తన హృదయ కాఠిన్యం చెప్పిన వారిని వారందరినీ కూడా ఇజ్రాయేల్లను శిక్షించడానికి ఇంకా వారిని కఠినంగా చూడటానికి మనసు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఆ యొక్క నీటితో తడుపుతున్నట్టుగా ప్రతిరోజు ఆ యొక్క సిమెంట్ మీద నీరు పోస్తూ ఉంటే ఏ విధంగా అయితే గట్టిపడుతుందో అలాగే ఈ యొక్క హృదయ కాఠిన్యం అనేటువంటిది కూడా రోజు రోజుకి దేవుని వాక్యం వినే కొలిది కఠినమైపోతుందేమో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా ఇంత గట్టి ఇంత అద్భుతమైనటువంటి యొక్క కడవర దినాల్లో ఉన్నటువంటి నీవు నేను కూడా మనం ఒక్కసారి కొద్ది సమయం నీలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని హృదయ కాఠిన్యాన్ని గురించి ఆలోచన చేసి పాతి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి తర్వాతది మనం చూసినట్లయితే అజ్ఞానం ఈ రోజుల్లో కూడా మనిషి నేను మహాజ్ఞాని అని అని అనుకుంటూ ఉన్నాడు తప్పించి మనిషి మహాజ్ఞానే ఏం చేస్తున్నాడు ఏం చేయగలిగాడు మహాజ్ఞానే ఏం చేశాడు అని అంటే ఆటం బాంబులు కనుగొన్నాడు జీరో బాంబులు కనుక్కున్నాడు సర్వాన్ని నాశనం చేసేటువంటి ఈ యొక్క బాంబుల్ని కలుగొట్టడం జరిగిందే తప్పించి జీవానికి పనికొచ్చేటువంటిది ఏమీ కూడా చేయనటువంటి మనిషి జ్ఞానం ఒకసారి ఆలోచన చేస్తే మనిషి కేవలం డిస్ట్రక్షన్ కోరుకుంటున్నాడు నాశనాన్ని కోరుకుంటున్నాడే కానీ ఫలాన్ని ప్రాస్పరిటీని అభివృద్ధిని కోరుకోవట్లేదు అది ఏమిటనంటే అది అతనికి ఉన్నటువంటి అజ్ఞానం తను చేయగలిగినటువంటి గొప్ప కార్యాలని జ్ఞానం అనుకుంటున్నాడు కానీ అది అజ్ఞానం అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు కనుక జ్ఞానిని అని చెప్పి అందరినీ చంపేయటానికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇది ఈ బాంబులు కనుగొనటం ఉంటాం అందరినీ చంపేయటం అనేటువంటిది జ్ఞానమా ఆ జ్ఞానం అనేటువంటిది వ్యర్థం అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియులరా మనం ఒకసారి చేద్దాం మనిషి యొక్క జ్ఞానాన్ని పరిశీలిస్తున్నటువంటి ఇలాంటి వారందరూ ఏమయ్యారో మనకు తెలుసు కదా వారందరూ కూడా అజ్ఞానులే కాబట్టి నీలో ఏమైనా అటువంటి అజ్ఞానం కనుక ఉన్నట్టయితే నేనే జ్ఞానిని అనుకుని నాశనానికి వెళుతున్నట్టయితే కాదు దేవుని జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇంకొక విషయాన్ని మనం ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి నాలుగో జన పదిహేడు నుండి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి వచ్చినాల్లో మనం చూసినట్లయితే జీవంలో నుండి వేరుపరచబడినటువంటి వారు ఆనాటి అందరూ కూడా జీవము కలిగినటువంటి దేవు నుండి వేరుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం ఈనాటి లోకల్లో కూడా ఉన్నది ఎందుకంటే మొదటి మానవులు కోతు నుండి పుట్టారు డార్విన్ సిద్ధాంతం అని చెప్పిన తర్వాత డార్విన్ సిద్ధాంతం తప్పని తెలిసిన తర్వాత దేవుడు తన పోలికి చెప్పున స్వరూపంలో దేవుడు మానవుని సృజిస్తే మనమేముంటున్నాం అంటే మన యొక్క జ్ఞానంతో మనిషి జీవం అనేటువంటిది ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కూతురుండి వచ్చిందని నమ్మటానికి హేతువాదానికి దారి తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇది జీవంలో నుండి వేరుపరచబట్టం తరువాత మనం చూసినట్లయితే మనస్సుకు కలిగినటువంటి వ్యర్థత వ్యర్థత అంటే మాయ అన్ని మాయ ఈ లోకంలో అన్నీ కూడా మాయ ఈ మాయ అనేది ఆలోచన చేసినప్పుడు వారు ఎంతగానో ప్రార్థనతోటి అననీయ సప్ ఏం చేశారంటే వారు మాయలో పడిపోయారు ఒక్క క్షణంలో కనుక ఈ మాయలోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ మాయకు లోను కాకుండా ఉండాలి సిగ్గులేని వారుగా మనం ఉన్నాం అంటే అన్ని ఇస్రాయేలీలు కూడా సిగ్గుపడవలసినటువంటి విషయాలు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు క్రైస్తవ నాయకులు బోధకులు సిగ్గులేని వారుగా ఉన్నారు ఎందుకనంటే తినటంలో మద్యం తాగటంలో సినిమాలు చూడటంలో అల్లరితో కూడినటువంటి ఆటపాటలతోటి కలహాలు కక్షలు కోర్టు కేసులు మొదలైన వాటి అన్నింటినీ కూడా సిగ్గుపట్టడానికి బదులు వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తున్నారు ఆఖరికి అపవిత్రతను అత్యాసతోటి జరిగించడానికి కాముకత్వాన్ని అప్పగించుకుంటూ వారి యొక్క జీవితాలను దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారు వీరెవరు అని అంటే వీరు క్రైస్తవ విశ్వాసులతో పాటుగా క్రైస్తవ మత బోధకులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది మనం ఆలోచన చేసినట్లయితే కనుక మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టుకోవాలి అందుకే పౌలు భక్తులు అంటున్నాడు గల్తీ నాలుగు ఇరవై రెండులో మనం చూస్తున్నాం ప్రియుల మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ యొక్క నూతన సంవత్సరంలో మన యొక్క ప్రాచీన స్వభావం అంతటిని కూడా విడిచిపెట్టడానికి నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం గల్తీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం మనం చూసినట్లయితే దాసి వలన ఒకడును స్వతంత్రరాలి వలన ఒకడను ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను స్వతంత్రరాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వీటిలో ఒకటి కొండ సంబంధమైనది దాస్యంలో ఉండుటకు పిల్లలను కన్ను ఇది హాగరు ఈ హాగర్ అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయికొండే ప్రస్తుతం మందు ఎరుషులేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి అయినది అయితే పైన ఎరుషులేము స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కననిగొడ్రాలా సంతోషించము ప్రసవవేద పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఏల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడినది ప్రియుల ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనం ఏ రీతిగా ఉన్నాం మనం వాగ్దానమైనటువంటి వాగ్దాన పురుషులై ఉన్నామా లేక దాస్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వారంగా ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకుందాం కనుక ఈ యొక్క దిన నా ప్రాచీనమైనటువంటి పురుష స్వభావాన్ని మనం విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలి ఎందుకనంటే నీ పాపం కనుక విస్తరిస్తే కనుక అన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడని చెప్పి ఇరిమియ ప్రవక్త ముప్పై ఒకటి ముప్పై నాలుగులో చెప్తున్నాడు నీవు నీ వీపు తట్టు పాము పాపములన్నీ పడవేయము ఎష ముప్పై ఎనిమిది పదిహేడు మీకు ఐదు పంతొమ్మిదిలో చెప్తున్నాడు సముద్ర అగాధంలో పడవేయము రెండవ దిన వృత్తాంతం ఏడు పద్నాలుగులో నీ పాపములను క్షమించును ఈ నాలుగు పనులు నీకు చేయాలంటే ప్రభు ఒక షరతు నెరవేర్చాలి అదేమిటనంటే రెండవ దిన వృత్తాంతం ఏడవ జయం పద్నాలుగు వచ్చినలో తప్పక వాటిని చేయాలి నేను నీవు తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి వెదకాలి క్షమించేవాడు రక్షకుడని గుర్తించాలి చెడు మార్గాన్ని విడనాడాలి ఈ నాలుగు కార్యాలు నీవు చేయకపోతే యేసయ్య నిన్ను ఏ కార్యాలు చేయనివ్వడు కనుక నీ పట్ల చేయలేవు నీ పాపములు క్షమించబడవు ఈ నూతన సంవత్సరంలో నీ పాపములు క్షమించబడాలని అంటే ఖచ్చితంగా మనం ఈ నాలుగు కార్యాలు చేద్దాం ఎందుకనంటే మనల్ని మనం తగ్గించుకుందాం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి వెతుకుదాం చెడు మార్గాన్ని విడనాడదాం కాబట్టి పాత సంవత్సరంలో ఉన్నటువంటి గతించిపోయినటువంటి ప్రాచీన పురుష స్వభావం అంతటినీ కూడా విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావంతో నూతన మనస్సుతోటి మనము నవీన స్వభావాన్ని ధరించుకొని వాగ్దానపుత్రుల జీవించడానికి మన తండ్రి ఎంత దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ కూడా అనుగ్రహించి కాపాడి సంరక్షించి పోషించుగాక ఆమె